హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఎస్ఎంఎస్ త్రూ పాన్ కార్డ్ ఇంకా ఆధార్ కార్డ్ ఏ విధంగా లింక్ చేయొచ్చో తెలుసుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, ఒక్క నిమిషంలోనే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎస్ఎంఎస్ త్రూ కాకుండా ఆన్లైన్లో లింక్ చేద్దాం అనుకుంటే దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది కాకుండా మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, యాక్చువల్గా ఇప్పటి వరకు డెడ్ లైన్ అనేది 2019 March 31st వరకు ఉండేది. ఆ లోపు మనం తప్పనిసరిగా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాల్సి ఉండేది, కానీ దీన్ని ఎక్స్టెండ్ చేశారు 2019 September 30th లోపు ఇకపై మనం ఎప్పుడైనా కానీ లింక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఈ ప్రాసెస్ చాలా ఈజీ, కానీ ఎవరెవరైతే ఇంటర్నెట్ ఉపయోగించలేరో వాళ్ళు ఎస్ఎంఎస్ త్రూ కూడా లింక్ చేయొచ్చు. అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మీరు మీ ఫోన్లో ఎస్ఎంఎస్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొత్త మెసేజ్ క్రియేట్ చేయండి. దానికోసం సాధారణంగా మనకి న్యూ మెసేజ్ అని కానీ లేకపోతే ప్లస్ సింబల్ కానీ కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రెండు నెంబర్లు ఉపయోగించవచ్చు. రెండు అంటే రెండు ఉపయోగించాల్సిన అవసరం లేదు, రెండింటిలో ఏదైనా ఒకటి ఉపయోగిస్తే సరిపోతుంది. ఒకటి 567678, మరొకటి 561 61. ఈ రెండింటిలో ఏదైనా కానీ మీరు ఉపయోగించవచ్చు. నేను ఇక్కడ 561 61 నెంబర్కి చేశాను. తర్వాత టెక్స్ట్ మెసేజ్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు చూపించబోయే ఫార్మాట్లోనే మెసేజ్ పంపించవలసి ఉంటుంది. ఇక్కడ మీరు మొదటిగా UIDPAN అని కీ చేయవలసి ఉంటుంది. UIDPAN అని కీ చేయండి. కీ చేసి ఒక స్పేస్ ఇవ్వండి. తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మొత్తం నంబర్ అంతా కరెక్ట్గా ఎంటర్ చేయండి, డిజిట్స్ ఏవి కూడా మిస్ చేయొద్దు. చూసారు కదా, 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మరొకసారి స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చిన తర్వాత మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి. పాన్ నంబర్ అంటే మీ పాన్ నంబర్లో ఆల్ఫాబెట్స్ ఇంకా నంబర్స్ రెండు కూడా ఉంటాయి, అందువల్ల తప్పనిసరిగా మీరు అవన్నీ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. మొత్తం 10 డిజిట్స్ ఉంటాయన్నమాట. సాధారణంగా 5 కూడా లెటర్స్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత మీకు ఒక 4 నంబర్స్ ఉంటాయి, ఆ తర్వాత మరొక లెటర్ ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీరు మెసేజ్ సెండ్ చేయండి. ఈ ప్రాసెస్ అంతటిలో కూడా మీరు ఎవరికైతే పంపిస్తున్నారో ఆ కాంటాక్ట్ నెంబర్, ఇంకా ఈ ఫార్మాట్, ఈ రెండు మాత్రం ఇంపార్టెంట్. UIDPAN ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, మళ్ళీ స్పేస్ ఇచ్చి మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మెసేజ్ సెండ్ చేసినట్టయితే మీకు ఇమీడియట్గా రిప్లై వస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ మెసేజ్ పంపించిన తర్వాత ఇలాంటి రిప్లై నాకు వచ్చింది. నాకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆల్రెడీ నా ఆధార్ నంబర్ ఇంకా పాన్ నంబర్ లింక్ అయి ఉన్నాయని చెప్తున్నారు. మీరు కూడా ఆల్రెడీ లింక్ చేసినట్టయితే ఈ విధంగా రిప్లై వస్తుంది. ఇంతవరకు మీరు లింక్ చేయనట్టయితే దానికి తగ్గట్టుగా మీకు రిప్లై వస్తుంది. ఎనీవే, మీకు ప్రాసెస్ అర్థమైందనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ చాలామందికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో తప్పనిసరిగా అందరూ కూడా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.